అర్ధరాత్రి సమయంలో మట్టి మాఫియా రెచ్చిపోతుందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గండవరపు శేషయ్య ఆరోపించారు. నెల్లూరు జిల్లా కోవూరులోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద పోతిరెడ్డిపాలెం గ్రామస్తులతో కలిసి సిపిఎం నాయకులు ధర్నా చేశారు. మట్టి మాఫియాకి అధికారులకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శేషయ్య మాట్లాడారు. నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతుంటే ఎమ్మెల్యే గాని అధికారులు గాని పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. నిరుపేదలైన గిరిజనులకు ఇచ్చిన భూమిలో అక్రమార్కులు దౌర్జన్యంగా మట్టిని తవ్వేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బుచ్చయ్య, కొమరగిరి శ్రీనివాసరావు, ఎస్కే బాబు కాళేశ, ఎస్కే చాంద్బాష, తలపల లీలమ్మ, వెంకటేష్, ఖాదర్బాష, మునుస్వామి, సురేంద్ర, సర్దార్, రసూల్, మోహన్ పాల్గొన్నారు. పుంకాలు పుంకాలుగా పత్రికల్లో మీడియా ముఖంగా కూడా వచ్చింది. అయినా కూడా సిగ్గు విడిసి రాత్రులు మళ్ళీ 11 గంటల పైన వాళ్ళు ఇష్టానుసారంగా మట్టి ఎత్తేస్తున్నారు. పేదోళ్ళు పండించుకోవడానికి 7 పోరంబోకులు ప్రభుత్వం చూపించింది. 50 ఏళ్ళ నుండి ఆడ పండించుకుంటున్నారు. ఈ రోజున మమ్మల్ని ఎవరు ఏం చేయరు, అంతా మాది, మేము చట్టాన్ని గౌరవిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు చట్టాన్ని వాళ్లే తుంగలో దొక్కేస్తున్నారు. అంటే కోతిరెడ్డిపాలెం మట్టి మాఫియా ద్వారా అధికార పార్టీకి మూటలు మూటలు అందుతున్నాయనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎస్ఐ గారు వెళ్ళారంట, వెళ్ళిన తర్వాత చెప్పిన తర్వాత ఆగారంట, మళ్ళీ గంట తర్వాత 11:30కి నాకు ఫోన్ చేసింది. ఈమె ఫోన్ చేసి ఏ విధంగా ఎత్తేస్తున్నారయ్యా, 2 తాడిచెట్టుల్లో ఎత్తేస్తే నాకు కై ఉంటుందా, ఊడిపోద్దా, నేను ఎలా బతకాలని చెప్పి వాళ్ళు పేదోళ్ళు అడుగుతున్నారు. ఏ ప్రభుత్వానికి బాధ్యత లేదా, ఈ మాఫియా ఎట్ట కొనసాగించాల్సిందేనా అని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ అడుగుతా ఉంది. ఎందుకంటే మినగల కాడ మాఫియా జరిగింది, ఎప్పుడు రాని పెన్న వరద ఈ నియోజకవర్గంలో బారింది. వీళ్ళు అధికారానికి వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ బ్యారేజ్ కానుకొని ఈరోజు తాడిచెట్టలో మట్టి ఎత్తేస్తే రేపు వరద వస్తే ఈ పన్న పుల్లికట్ల మీద తెగొట్టుకొని మళ్ళీ ప్రజల మీద పడే అవకాశం ఉంది. గతంలో కూడా చెప్పాం, ఇప్పటి వరకు వీళ్ళు బాధ్యత వహించడం లేదు. ఎందుకంటే పెన్న పుల్లికట్టలే బలహీనంగా ఉన్నాయి, వాటికి నిధులు కేటాయించి ప్రజల్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రభుత్వం నాకేం సంబంధం లేదు, మేము ఇసుక మింగతాం, మట్టి మింగతాం, ఈ వనరులన్నీ ప్రజా వనరులన్నీ మింగేస్తాం తప్ప మాకు ఇది బాధ్యత కాదంటుంది. అందుకే చెప్తున్నాం, ఇప్పటికైనా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కళ్ళు తెరవాలి. ఇది నిషేధిస్తావా లేదు, నువ్వే స్వచ్ఛందంగా వాళ్ళకి హామీ ఇచ్చి అమ్ముకో బతకండిరా నాయన, మాకు అధికారాన్ని ఇచ్చినందుకు అని చెప్తావా, ఆయనే ఈ సందర్భంగా స్పందించాలా. గంటల కొద్దీ స్పందిస్తూ ఉంటాడు సమస్యలు వచ్చిన తర్వాత. ఈ మట్టి మాఫియా గతంలో చెప్పినా ఇప్పుడు అదే తంతు కొనసాగుతూ ఉంది. కాబట్టి నీ స్పందన ఏందో ఎమ్మెల్యే స్పందన ఈరోజు మేము అడుగుతా ఉన్నాం సిపిఎం పార్టీగా కోరులో. ఈ నియోజకవర్గంలో మట్టి మాఫియా ఆగడాలను నువ్వు అరికడతావా, చేత కాదని, నాకు చేత కాదని చెప్తావా, 2 ఎమ్మెల్యే తెలుసుకొని చెప్పాలి. అందుకోసం ఈరోజు ఈ నియోజకవర్గ కేంద్రమైన ఎండిఓ కాడ సిపిఎం పార్టీ ఆందోళన నిర్వహణ చేస్తూ ఉంది. భవిష్యత్తులో ఇటువంటి ఆగడాలని మేము ఆపే క్వశ్చనే లేదు, సాగనివ్వవు. మాకు తెలిసినంత వరకే మమ్మల్ని ఇబ్బంది పెడితే ఆ ఇబ్బందుల్ని ఎలా ఎదుర్కోవాలో సిపిఎం పార్టీకి తెలుసు. అందుకోసం ఇక మీదటైనా ఇప్పటి నుండి అధికార పార్టీకి అనుసంధానంలోని ఇదంతా జరుగుతూ ఉంది. వాళ్ళు చెప్తుండారు యంత్రాలు పెట్టుకున్నాళ్ళు, అయ్యా ప్రభుత్వ సహకారంతోనే కొనసాగుతుందని వాళ్ళు చెప్తున్నారు. కానీ వీళ్ళు సిగ్గుపిడిసి ఆ విధమైన ప్రోత్సాహం అందిస్తున్నారంటే రేపు వరదలు వస్తే ప్రజల్ని ముంచాలనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసం ఇంతటితో ఆగదు, ప్రజల వద్దకు ఈ విషయాలన్నీ తీసుకపోతాం. ఏదైనా వైఖరి మంచిది కాదు, ప్రభుత్వం విరమించుకుంటుందా లేదనేది ప్రభుత్వం ఎమ్మెల్యే కానీ ఈ నియోజకవర్గంలో ఉండే వాళ్ళందరూ అధికారులు కూడా తేల్చాలి. ఇరిగేషన్ కూడా చెప్పాం, అర్జీలు ఇచ్చాం, పోలీసులకు చెప్పాం, చట్ట పరిధిలో చట్టానికి వ్యతిరేకంగా మట్టి మాఫియా కొనసాగినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి సీజ్ చేయాలా. కానీ సీజ్ చేయకుండా అక్కడ కొనసాగుతుందంటే సీజ్ చేసే శక్తి పోలీసులకు ఇవ్వలేదు అనేది అర్థమవుతా ఉంది. అడ్డం పెట్టుకోవాలని స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకోసం పేదలకు ఇబ్బంది కలిగించి వాళ్ళ పైర్లకు ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళు కాస్త భూములు పంటలు పండించుకొని వాళ్ళ బిడ్డల్ని సక్రమంగా ఉంచుకునే లేకుండా చేసే ఈ ప్రయత్నాలన్నీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలా, అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలా, భూమిలో ఉండే మట్టిని ఎత్తుల మీద కేసులు బుక్ చేయాలా. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు ఎత్తులు తెలుసు, నీకు ఆ పేర్లు తెలుసు, కాబట్టి కేసులు బుక్ చేస్తావా, ఆ ధైర్యం నీకుందా అని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కోర్ నియోజకవర్గ కేంద్రంలో మండల ఆఫీసు వద్ద ఈ నిరసన తెలియజేస్తూ పత్రికల వారికి మీడియాకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
మట్టి మాఫియా ఎక్కువైపోయింది అసలు ఎంత యుద్ధం చేసినా ఎంత పోరాటం చేసినా ఆపటం లేదు ఏందో మేము రౌడీ సానం అని మా మీద పేదవాళ్ళ మీదకి ఇటు తిరిగి పడుతున్నారు మేము ఎంతసేపటికి ఏం చేయబోతున్నా ఆయన మేము చేసుకొని తినాలని అంటున్నవాడ మీరు చేసుకునే దానికి లేదు మా ఇష్టం మేము అమ్ముకోవాలని అంటున్నాడు మా కులం అబ్బాయే దానికి మీరు ఎదురొచ్చేదేంటి మాకు ఇచ్చిన భూముల్లోనే మేము ఎత్తుకోవాలి మట్టి ఎత్తుకొని మేము తినాలా సాగుబడి చేసే కైలు కూడా నాశనం చేసేస్తున్నారు ప్రతి రాత్రి 9 గంటల పైన 10 గంటల కొత్తలను పెట్టి టాటర్ 14 టాటర్లు పెట్టారు ఎస్ఐకి ఫోన్ చేస్తే ఎస్ఐ నన్ను రమ్మన్నాడు స్టేషన్కి రమ్మని అన్నాడు అంతలా ఆయనకి ఏదో జరిగింది అమ్మ నేరుగా అక్కడికి వెళ్ళాడు కోతిరెడ్డి పాలెం చంద్రశేఖరపురం వెళ్ళాడు తర్వాత అక్కడ పోయి సత్వం మీద అదంతా ఇన్క్వైర్ చేస్తున్నాడు కైకాడికి గాడు పోయాడు అమ్మను వచ్చాడు ఏమ్మా అని అన్నాడు అడిగితే ఇంత సంగతి సార్ ఇంత మట్టి ఎత్తుతా ఉండరంటే నేను ఆపుచ్చాను 14 టాక్టర్లు అన్నాడు నువ్వు బోలే ఏం కాదు అన్నాడు అది ఏందమ్మా నువ్వు సీపీఎం పార్టీలో నా ఉంటే చెప్పమ్మా నేను మాట్లాడతాను లేకపోతే వాళ్ళు వచ్చి మాట్లాడమని చెప్పాడు అట్టే సార్ అని వెళ్ళిపోయాను వెళ్ళిపోయినా నేను వెళ్ళిపోయిన 1/2 గంట మళ్ళీ టిప్పర్లో టిప్పర్లు కాదు ట్రాక్టర్లో కొద్దులని పెట్టి మట్టి ఇచ్చారు రాత్రి 50 టిప్పులు మట్టి ఇచ్చారు నా కయ్య ఉండేదానికా లేదాడ 20 అడుగులు 30 అడుగులు లోతు పెట్టేసి 50 టిప్పులు మట్టి ఇచ్చేసారు మేము కయ్య పక్కన చేసుకొని తినేదాం దాని మీద మేము సాగుబడి చేసుకొని తినాలా దాని మీద పండించుకొని తినాలా మాకు ఉద్యోగాలు లేవు మాకు ఏమి లేవు రామారావు ప్రభుత్వంలో ఇచ్చిన కైలు అయ్యి అప్పుడు కాడ చక్కయ్యకి సార్ గాడు దాన్ని ఆపినాడు అప్పుడు పేదోళ్ళకని ఈరోజు అందరూ నవచనంగా దాని మీద పచ్చతా ఉండరు పేదోళ్ళు దానికి నోరు కొట్టుకొని వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.